ఇప్పుడు ఫైనల్ గా సురేష్ నాకు ఫోన్ చేసి నేను బిల్డింగ్ దూకినన్న నేను చచ్చిపోదాం అనుకున్నాని గద్గద స్వరంతో ఏడ్చుకుంటా చెప్పి గొడగొడ ఏడిసిండు. నాకు బాధైంది సురేష్, నేను వస్తా సురేష్, మీరు బతకాల సురేష్, మీరు చిన్న పిల్లలు, కనీసం మనిషిని కూడా 50 ఏళ్ళన బతకాలి, 20 ఏళ్ళకి చచ్చిపోతే ఎట్లా అని చెప్పి నేను ఆ సురేష్కు మాట ఇచ్చిన. ఆ సురేష్ నాతో పాటు ఉన్నాడు, 120 110 కూడా ఎంతనో మార్కులు వచ్చినాయి, ఆయన బతక ఆయన కాపాడుకుందాం. ఇగో నాతో ఉన్నాడు, ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి వచ్చారు. వాళ్ళ అమ్మ నాన్న కొడుకు ఎక్కడ చనిపోతాడని ఇండి హైదరాబాద్కి వెతుక్కుంటూ వెళ్ళి కొడుకుని కాపాడుకోవాలి, కొడుకుని కాపాడుకోవాలి. ఎక్కడ జాబులా మన్నవాడ, నువ్వు ఉంటే కళ్ళ ముందు నిన్ను చూసుకొని బతుకుతాం రా, నువ్వు చచ్చిపోకురా అని చెప్పి వాళ్ళు ఒక 200 300 400 బస్ ఛార్జీలు పెట్టుకుని నేడున్నాడు వెతికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఆయనను కాపాడుకొని ఇప్పుడు డైరెక్ట్ జిల్లా లైబ్రరీ నల్గొండకు వచ్చారు. అసలు ఏమైంది ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులను అడుగుదాం, అసలు ఏమైంది, మీరు ఎందుకు హైదరాబాద్ పోయారు, మీ పేరు ఏం పేరు? నా పేరు కాశే సార్. మా వాడు పరీక్షలు రాదు, రాసిండు జాబ్ కోసం, జాబ్ రాలేదు, మార్కులు మంచిగానే వచ్చినాయి, మార్కులు జాబ్ రాలేదని బిల్లింగ్ మీద దుంపుతారు. ఇప్పుడు ఆ బూడిలు పో చేస్తే ఎత్తలేడు, మన నుంచి ఆయన చేస్తలే సార్. ఇంకా మాకు భయంలేసి అందరం కలిసిపోయి బతలాడి అక్కడనే ఉంటుంది నేను రానంటే తీసుకొని వచ్చిన సార్. అది జాబ్ కోసం. ఏం జాబ్ ఫ్రెండ్? పోలీసా? పోలీస్ జాబ్ సార్. మీరు మీ తల్లి? 9 నెలలు కొడుకుని పెంచిన కొడుకు. ఎన్ని నెలలు ఉంటాయి కొడుకు? 26. 26 ఏళ్ళు 9 నెలలు కడుపులో పెంచినా అనే సార్ కడుపులో తన ఉంటాడు. మొన్న మామ తెల్లవారిని రాలేదు నాకైతే ఈ కొడుకు గురించి ఎటువాయను అని ఇక్కడే పరిస్థితి బట్టి బువ్వ లేదు, నీళ్లు లేదు, జ్వరం వచ్చి పడ్డాం, ఏం చేయాలి మేము, అంత ఇప్పుడు ఉపవాసం ఉంది, పైసలు వేసుకొని నా కొడుకు పైకి వస్తాడేమో, మమ్మల్ని దాస్తాడేమో అని మేము ఇది చేసుకున్నాం సార్. ఏం చేయాలి, ఇట్లా ఇంత మటుకు చేసినాడు, ఏం చేయాలి మరి ఇప్పుడు, ఎట్లా చేస్తారో చేయరు, ఇంకా మీరే చేయరు, నాతో బిల్లింగ్ మేము చేయకి దుంకుదామని చేసి అలాగే మేము అది పట్టుకొని నా ఒక అబ్బాయి పట్టుకున్నట్ట పట్టుకొని ఇప్పుడు మేము తెల్లట అలాగే మేము పోయినాం. మీరేమవుతారు? అన్నని సొంత అన్న. ఈ తమ్ముడు చనిపోతే తట్టుకోగలుగుతాం మనం? తట్టుకోలేము. రక్త సంబంధం, చిన్నప్పుడు కలిసి ఆడుకున్నారు, ఎత్తుకున్నారు, మీరే జబ్బల మీద ఎత్తుకుని మోసారు. అవును. ఎట్లా అనిపించింది తమ్ముడు ఒక్కసారి బంగ్లా మీకు దూకుతున్నాడు? దూకుతుంటే మాకు భయం వేసి తీసుకొద్దామని పోయినామన్న, పొద్దుగల పోయి తీసుకొని వస్తున్నాం అంతే. ఇప్పుడు ఏడుండే పనామా కాడ హైదరాబాద్ ఇక్కడ పనామా అనస్తాలిపురం. మీరేమవుతారమ్మా? ఏం చెప్తారు తమ్ముడు సురేష్ ఇట్లా బిల్డింగ్ మీకు వెళ్ళి దుంకుతున్నాను, నీకు ఎవరు ఫోన్ చేసి చెప్పారు ఫస్ట్? ఫ్రెండ్స్. ఏమన్నారు? తమ్ముడు బిల్డింగ్ మీదకి ఎక్కిండు, దుంకుతున్నాడు అని అంటే వెళ్ళిన. ఎందుకోసం అని అడగలేదా? జాబ్ రాలేదని ఎక్కి దుంకుతానికి అని ట్రై చేశాను. మీరేమవుతారమ్మా? ఒక్క నిమిషం, ఏం చెప్తారు? సురేష్ మంచోడేనా? మంచోడు, చాలా మంచోడు, మంచిగానే చదివిండు. జాబ్ రాలేదని బిల్లింగ్ మీద దుంకుతున్నా అని బెదిరించి దుంకుదామంటే ఒక అబ్బాయి పట్టుకున్నంట, పట్టుకొని మాకు ఫోన్ చేసిండు, వస్తాంటుండు రారంటే తీసుకుపోదామని పోయినాం మేము. మతగోళీలు వేసుకుండు, మొన్న చచ్చిపోతున్నాను, మతగోళీలు వేసుకుండు. అయిపోయింది ఇది రెండోసారి. ఓయమ్మా, ఇప్పుడు మీరు కంటికి రేపలేక కాపాడుకోవాలి, అందుకోసం తీసుకొద్దాం. ఇప్పుడు మనం ఇంత చదివిపించి, అదే చిన్నప్పుడు ఉన్నప్పుడు రోడ్ల మీదకి పోయేటప్పుడు కాపాడి, ఇప్పుడు అట్టే కాపాడవలసి వచ్చింది. మళ్ళీ నువ్వే కాపాడాల్సి వస్తుంది, నేనే కాపాడవలసి వస్తుంది. ఇంకా భయం ఎదగలేకనే మేము ఆతులు దాకా ఇంటి లాలం పోయినాం. ఇది అంత ఎందుకైందో తెలుసా మీకు? మాకు తెలియదునే కదా. మీరు కేసీఆర్ కోటేశ్వరరా? మేమయ్యాం. మీరు అయ్యారు కదా? మేమయ్యాం. ఏనాడయ్యం వాళ్ళకి ఏనాడయ్యాను. అయితే ఈసారి ఓటేయ్యారు మీకు 3 ఎకరాలు మాకొద్దు, ఆ 3 ఎకరాలు మాకు ఉండదే చాలు. కొడుకు జాబ్ ఇస్తా, ఎస్ఐ జాబ్ ఇచ్చా. నా పిల్లగాడు మేము పోకుంటే నా చేతి దొరకపోవయ్యా. అట్ట చేసి అస్సలు చదవనివానికి ఏమని జాబ్ ఇచ్చిండు? నిలవాడు ఇప్పుడు ఉండి ఉపాసం ఉండి అడిగినప్పుడు అలా డబ్బులు వేసిన కేవలం జాబ్ వెళ్ళాలి. వాడు ఎంత మస్తికి వచ్చిండు అంటే అంత మస్తికి వచ్చిండు అంటుండు. ఓడు ఆ ఇష్టం. ఇగో ఒక్క నిమిషం ఫ్రెండ్స్, గామకున్న సోయి మనందరికి లేకపోయి పీజీ లేదు. హైదరాబాద్ వాళ్ళు ఒక సందకం
సంతకం తప్ప నేను మైన సగంలో లీడర్ని నీకున్న ధైర్యానికి మేము నీ కాలు మొక్కుతున్నాం. నీ పేరేం పేరమ్మా? నా పేరు కాశమ్మ. కాశమ్మ, నీ కొడుకుని మేము కాపాడుకుంటాం. మీరు ధైర్యంగా ఉండండి. మీకు డబ్బులు అవసరం ఉన్నా నేను కొంత సపోర్ట్ చేస్తా, కానీ కొడుకుని కాపాడుకోవాలి. మీకు బియ్యం లేకుండా నేను నేర్పిస్తా, కానీ కొడుకుని కాపాడండి.